Mr. Johnson. He is one of the Bible Open City India International postgraduate student. చదువుకున్నాడు. హైందవ సోదరులు బైబిల్ మీద క్రీస్తు మీద చాలా మాటలు అన్నారు, చాలా అసహ్యంగా మాట్లాడారు, చాలా అసహ్యంగా మరి బూతులు కూడా తిట్టారు. మేము చూసాం అవన్నీ కూడా. ఇలాగ రగిలిపోతుంది, అలాగ గమనిస్తూనే ఉన్నాం మేము. అటు హైందవ సోదరుల మధ్య ఇటు వీళ్ళతో ఓ విపరీతమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. బూతులు ఆడుకుంటున్నారు, సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు. మరి మరి టూ మచ్గా వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారండి, ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక భాగానికి శిక్ష పడింది, మరి రెండో భాగం శిక్ష పడలేదు. అదే చెప్తున్నాను, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. సహోదరులారా, ప్రియులారా, కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. 12వ వచనంలో 4వ అధ్యాయం మొదటి పేతురు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. కష్టాలు పడుతున్నారా, బాధలు పడుతున్నారా, చెరసాలకు వెళుతున్నారా, పోలీసులు పట్టుకున్నారా, పోలీసులు తీసుకెళ్తున్నారా, లోకం అంతా తమ ప్రసార సాధనాల్లో టీవీల్లో వార్తల్లో భయంకరంగా మేము గురించి మాట్లాడుతున్నారా? మీరు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సమయం ఏదైపోతామని భయపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలువారైనంతగా సంతోషించండి. క్రీస్తునామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపియగు దేవుడు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ఆశీర్వదింపబడిన వారు. అది ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచాలి. అలాగే మరి జాన్సన్ని ఎవరైతే కేసులు పెట్టి మరి చెరసాలకు పంపించారో వాళ్ళు కూడా నా పిల్లలే. అందరూ ప్రపంచంలో ఉన్న మనం అందరమే ఒక తండ్రి పిల్లలు. మీరు కూడా అన్నారు, అది మీకు తెలుసు. నేను కోరుకునేది ఒకటే, మీ తమ్ముళ్ళు తప్పు చేసిన మనసు పెట్టి క్షమించండి. అలా క్షమించడం వల్ల మీరు ఎంత గొప్పవారో మేము తెలుసుకోగలం, మీరెంత గొప్పవాళ్ళో మేము తెలుసుకోగలం. జరిగింది జరిగింది, మేము వాళ్ళకి చెప్పాం, చెప్తూనే ఉన్నాం చాలామందికి. వద్దు, ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఏ మాట కూడా మీ నోట రాకూడదు. ఇది ఒక పుణ్యభూమి లాంటిది, భారతదేశం సంస్కారం ఉన్న దేశం ఇది. ఇక్కడ మనకి చట్టం ఇచ్చినటువంటిది, లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరు దేవుళ్ళను వారు పూజించుకోండి, కానీ ఎవరు దేవుళ్ళు మరొకరు దేవుళ్ళ గురించి విమర్శించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. ఇంత చక్కటి శాసనాలు రాజ్యాంగం అనుకున్నప్పుడు మనం ఎందుకు గాడి తెప్పాం? పిల్లలకు పెద్దలుగా ఎవరు చెప్పే దక్షత లేకపోవటం. ఈరోజు నేను వాళ్ళు నా యూనివర్సిటీలో చదువుకున్నారు కనుక వాళ్ళ పక్షాన నేను మరి క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమించండి, మీరు పెద్ద మనసుతో వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు పట్టాలు తీసుకుని వెళ్ళిపోయారే తప్ప ఇది మేము చేయొచ్చా డాడీ, ఇది మేము చేయొచ్చా ఒక డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చి. వాళ్ళు నాకు దగ్గరగానే ఉంటారు, కానీ వాళ్ళు నన్ను అడగలేదు. నన్ను అడిగితే నేను అసలు ఆ మాటలు మాట్లాడించేవాడిని కాదు. కనుక నా పిల్లలు కూడా గమనించాలి, మీరు చేసింది తప్పు.
వారు తప్పు చేశారు మనల్ని విమర్శిస్తున్నారని మీరు అనుకుంటే అదే తప్పు మీరు చేస్తే ఆలోచించండి ఒక పెద్దగా ఒక క్రైస్తవుని ఒక ఒక యూనివర్సిటీ డైరెక్టర్గా బైబిల్ పండితునిగా నేను ఇచ్చే సమాధానం మీరు చేసింది తప్పు కనుక వాళ్ళని మీరు అనకూడదు వాళ్ళ మనోభావాలను మీరు దెబ్బతీయకూడదు ఒకవేళ వాళ్ళు అంటుంటే మేము చూడాలండి అని మీరు అంటారా చూడండి కనుక ఇలా మనం సాతాను వలన ప్రేరేపితులమై తప్పు చేయటానికి ఆస్కారం అనేది మనకు కలుగుతుంటుంది సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి పేతురు జాగ్రత్త మిమ్మల్ని జల్లించబోతున్నాడు నేను పర్మిషన్ అడిగాను తండ్రిని మళ్ళా నువ్వు తిరిగి వస్తావు నీ తప్పును తెలుసుకుంటావు నీ సహోదరులను బలపరచు నువ్వే పారిపోతే నువ్వే చెవు నరికేస్తే అందరూ పారిపోయారు ఆ రాత్రి గెస్సమనే వనంలో యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు అపొస్తలులందరూ పారిపోయారు ఒక్కరు లేరు పేతురు చెవు నరికి మరి వెళ్ళిపోయాడు చూసారా ఎలా దెబ్బ వేశాడు అపవాది ప్రవేశించి ఎలా దెబ్బ కొట్టాడో చూసారా యేసు లాంటి వాడిని తీసుకెళ్ళి నా పాదాలకు మొక్కు అన్నాడు జాన్సన్ గారు పాఠం చెప్పారు ఈ లోకం అంతా నీకు ఇస్తానుంది నిజంగా మహానుభావుడు పాదాల మీద పడితే ప్రపంచం ఏ స్థితిలో ఉండేది లోకాన్ని నమ్మద్దు లోకంలో ఉన్న ఆశలకు లొంగిపోకండి